హాయ్ వ్యూస్, అసలే కరోనా కేసులు పెరుగుతున్న సమయం, చలికాలం, అండ్ తెలంగాణలో కొత్త గవర్నమెంటు అండ్ కొత్త కమిషనర్లు కూడా వచ్చున్నారు. ఇటువంటి మూమెంట్లో మరలా బయట న్యూ ఇయర్ పార్టీలని ఎక్కడికో వెళ్ళి తాగి తందనాలు ఆడి వచ్చేటప్పుడు కేసులు ఇరుక్కోవటం మీకు కావాలా? ఆ తాగి తందనాలు ఆడిన మూమెంట్లో లేనిపోని విధంగా కరోనా లాంటి రోగాలు అంటుకోవటం మీకు కావాలి? ఆలోచించుకోండి. చక్కగా పార్టీ చేసుకోవడం కూడా మీ ఇంట్లో చేసుకోండి, లేదంటే ఫ్రెండ్స్తో కలిపి మీ అపార్ట్మెంట్ దగ్గర చేసుకోండి, లేదన్నప్పుడు బయట ఏదైనా ఒక ప్లేస్ లాంటిది అనుకుని అక్కడే చేసుకుని అక్కడే ఉండండి. బయటకు రావడం అయితే చేయకండి. 1 గంట వరకే పర్మిషన్ అన్నారు. ఆ తర్వాత కూడా ఫుల్ చెకింగ్, జైలు శిక్ష, జరిమానాలు అన్నీ ఉంటాయి. ఏ మాత్రం మీరు తాగి పట్టుబడ్డ గుర్తుంచుకోండి. ఓకే, ఇక ఇప్పుడు సన్బర్న్ అని చెప్పేసి ఆ ఈవెంట్, ఇది ప్రపంచంలో దానికి పేరు ఉంది. అయితే లాస్ట్ ఇయర్ ఈ ఈవెంట్కి సంబంధించి హైదరాబాద్లో ఒకరు చనిపోయారు. 2017 నుంచి అసలు ఈవెంట్ని బ్యాన్ చేయాలి, జరపద్దని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ తెలంగాణలో ఉంది. దెబ్బకి రేవంత్ రెడ్డి గారు సీరియస్ అయిపోయారు. ఎవడరా పర్మిషన్ ఇచ్చింది అసలు, టికెట్లు ఎవడరా పెట్టింది ఆన్లైన్లో అని చెప్పేసి ఇమీడియట్గా బుక్ మై షోకి సంబంధించి చెక్ చేసి దానికి టికెట్లు ఎవరైతే పెట్టిన అతికి సోమంతో ఎవరో పర్సన్ అతన్ని బుక్ మై షోని పిలిపించి వార్నింగ్ ఇచ్చి సైబరాబాద్ సిపి ఇమీడియట్గా చీటింగ్ కేసు కూడా ఫైల్ చేశారు. దోలు తీరిపోయింది బుక్ మై షోకి. ఈ సన్బర్న్ షో అన్న దానికి సంబంధించి ఆల్రెడీ టికెట్లు ఎవరైనా కొనుక్కొని ఉంటే షో లేదు ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి. అండ్ మీ టికెట్ డబ్బులు రిటర్న్ ఖచ్చితంగా బుక్ మై షోడు ఇవ్వాల్సిందే ఇస్తాడు. సో నేను చెప్పేది ఏంటంటే, పర్మిషన్ లేకుండా అడ్డదిడ్డంగా ఎవరైనా సరే ఎక్కడైనా పార్టీలని పబ్బుల్లో హడావిడి కనుక చేస్తూ ఉంటే మీరు దాని కనుక వెళ్తే మీరు బలవుతారు. దయచేసి గుర్తుంచుకోండి, ఎవడ పడితే వాడు టికెట్లు అమ్ముతూ ఎవడ పడితే వాడు రే రార పాస్లో అని చెప్పేసి హడావిడి చేస్తే వెళ్ళకండి, ఇబ్బంది పడకండి. చేతారు లేనిపోయిన కేసుల్లో కొత్త కొత్త రోగాలతో ఇబ్బందులు అయితే గురి కావద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. అండ్ బుక్ మై షో వాళ్ళు ఈ మధ్య సినిమాకి సంబంధించే కాకుండా ఏదైనా ఈవెంట్స్ ఉన్నా కానీ టికెట్లు బుక్ మై షోలో పెడతా ఉన్నారు. వాళ్ళకి కమిషన్ వచ్చిందని వాళ్ళ కక్కుర్తి, దానికి ముందు వెనక ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు ఈ సన్బర్న్ షోకి సంబంధించి పర్మిషన్ ఎవడో పర్మిషన్ పోలీసులు ఇవ్వకుండా వాడు కూడా అసలు పెడతానికి అసలు కేసు ఫైల్ అయిపోయింది. సో ఆల్రెడీ కొనుక్కొని ఉన్నా, ఇంకెక్కడైనా కొనుక్కోడానికి మీరు రెడీ అవుతూ ఉన్నా, పర్మిషన్లు ఉన్నాయా లేవా, అసలు ఎవరు నడుపుతున్నారు ఏంటి మొత్తం చెక్ చేసుకుని వెళ్ళండి. ఒకవేళ కొనుక్కొని ఉన్న ఆల్రెడీ దాని పర్మిషన్ లేదనుకుంటే డబ్బులు రిటర్న్ ఇస్తే తీసుకోండి, లేదంటే మీదే తప్పు మీదే పొరపడమని చెప్పేసి వదిలిపడేసండి. వాళ్ళకి చందా ఇచ్చాం, వాళ్ళకి భిక్ష వేసాం అనుకుని సైలెంట్ అయిపోయింది.